ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలివుల ఖాద్రీ అన్నను మహబూబాబాద్కు సీఎం వస్తున్నాడని అరెస్ట్ చేయడము, ముందస్తు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఆయన ఏఐఎస్ఎఫ్లో జాతీయ స్థాయిలో 6 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతదేశంలో ఆయన తిరగని ప్రాంతం అంటూ లేదు. ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి అతనికి. కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దేశస్థాయిలో ఉన్నతమైనటువంటి పోరాటాలు నిర్వహించిన చరిత్ర వలివుల ఖాద్రీ అన్నకున్నది. కాబట్టి సీఎం వస్తున్నాడని ముందస్తు అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం ఇది అత్యంత దుర్మార్గం. అవునండి, మేము మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి అని మేము డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో సార్ వస్తున్నాడని ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు ఇది? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. కాబట్టి మీకు చైర్మన్ గారు ఇప్పటికైనా మాకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మూడింటి మీద ఒక క్లియరెన్స్ చేయండి. నువ్వు ఇస్తావా ఇయ్యవా, ఇవ్వకపోతే ఏంది అనేది ఒక క్లియరెన్స్ ఉంటే నేను ఇయ్యనని చెప్పు, ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి నువ్వు ఇట్లా తాత్సర్యం చేపించి ఇంత దుర్మార్గాలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని సీఎం సార్ కూడా స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మన సిపిఐ సిపిఎం పెద్ద స్థాయి మా లీడర్లు కూడా సార్తో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఆ అవకాశంలో ఏదో ఒకటి తెలిసిపోతుంది మనకు, దాంట్లో ఒక క్లియరెన్స్ అయితే వస్తుంది అనేది ఒక ఆశావహ దృక్పథం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఎవరైతే కుటుంబాలు నష్టపోయినాయో ఆ కుటుంబాలలో భాగంగా మన వాళ్ళు పోయి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఆ కుటుంబానికి కొంత ఎంతో కొంత ఆదరణ. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించిన తర్వాత ఆ అభ్యర్థులకి అట్లా అన్యాయం జరగడం అనేది చాలా బాధకరమైనటువంటి అంశం. కాబట్టి మన వాళ్ళు అశోక్ సార్కి ఇట్లా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం చాలా సంతోషము. నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను వేరే కారణాల వల్ల అనివార్యంగా వేరే పోలేకపోయాను. కాబట్టి అటువంటి సాయాలు కూడా అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే నష్టపోయారో వారికి చేయాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా క్వాలిఫై కాని వాళ్ళ మీద మీరు మాట్లాడుతున్నట్టున్నారు. ఇప్పుడు మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం కదా చేసేది. ఇప్పుడు లాంగ్ జంప్కు సంబంధించి, హైకోర్టుకు సంబంధించి, మరాంకోశంకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు చేయాలన్న వద్ద అనేది మీ వ్యక్తిగతంగా మీకుంటే మీరు ప్రభుత్వం మీద మాట్లాడాలి, కానీ వ్యక్తిగత దూషణలకు కూడా పోకూడదు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కరికి ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు ఆర్టికల్ 19 ప్రకారం. కాబట్టి మీరు మాట్లాడవచ్చు, మీ ఇష్టం మీ హక్కు ఉండొచ్చు, కానీ వ్యక్తులుగా ఇతరులను తిట్టాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. నా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరి హక్కును వారు కాపాడుతున్న ప్రయత్నంలో మీరు ప్రజాస్వామ్యం భద్రంగా మీకు ఒకళ్ళ మాకు హక్కు అని మీరు భావిస్తే, ఎందుకంటే ఎవరైతే కోల్పోయిన వాళ్ళలో మీ అన్నలో మీ అక్కలో మీ ఇంటి పక్కన వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే, మీరు ఎట్లయితే కష్టపడి చదివినరో, ఎంత ఆవేదనతో ఉన్నారో, ఎంత అప్పులు తెచ్చుకొచ్చుకున్నారో వాళ్ళు కూడా కదా. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి లాంగ్ జంప్కు సంబంధించి ఏదైనా న్యాయపరమైనటువంటి సమస్య ఇచ్చినా, ఆ పరిష్కారం చూపినా, పరిష్కారంలో మీకు కొంత వెయిటేజ్ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం కదా. ఇప్పుడు అన్ని వచ్చిన వాళ్ళకు వాళ్ళ మీ దాంట్లో కలిపితే మేము కాంపిటీషన్ వస్తుందని కాదు. మీకు 3 ఈవెంట్స్ కొట్టారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వ కన్ను తెరిచే ప్రయత్నం చేస్తే మీరు వెయిటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంత ఈజీగా ఏమి ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీరు ప్రభుత్వం మీద మీరు అడగొచ్చు తప్ప వ్యక్తులను అనాల్సిన అవసరం లేదు. కాబట్టి నా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఐఎస్ఎఫ్గా నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ, అక్రమ అరెస్టులు మీరు ఎన్ని చేసినా మేము ప్రెసిడెంట్ వచ్చేంత వరకు మాకు కొంచెం న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నం చేసి గెలిచే ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.